గుంటూరు జిల్లా తాడేపల్లి సర్పంచ్ల ముట్టడి కార్యక్రమం రసాభసాగా మారింది. ఏపీ సర్పంచ్ల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో పంచాయతీరాజ్ కమిషనరేట్ ముట్టడికి ఒక్కసారిగా వందలాది మంది సర్పంచ్లు యత్నించారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు వచ్చిన వారిని వచ్చినట్టుగా అరెస్టు చేసి స్టేషన్లకు తరలించారు. ఆర్థిక సంఘం నిధులు వచ్చి 40 రోజులు అవుతున్న నేటికి విడుదల కాకపోవడంపై సర్పంచులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము కూడా ముఖ్యమంత్రి జగన్ లాగా ప్రజలు ఎన్నుకుంటేనే గెలిచామని, మీరంతా పార్టీ గుర్తుపై గెలిస్తే మేము మాత్రమే ప్రజల ఆమోదంతో గెలిచామన్నారు. ఇక తక్షణమే కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన 691 కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఆత్మహత్య చేసినటువంటి పరిస్థితి మేము చూస్తే దాదాపు 75 లక్షలు వర్క్ చేస్తున్నాం. ఒక రూపాయి కూడా నిధులు రాలేని పరిస్థితిలో మేము ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఒకటే. నా పేరు జానకి దేవి, చేబ్రోలు మండలం గొడవర గ్రామ సర్పంచ్ని అండి. ఈరోజు మా నిధుల పోరాటం కోసం ఇక్కడికి వచ్చాము. ముందుగా అందరికి ఒకటి అండి, మేము ఏ పార్టీ సింబల్ లేకుండా గ్రామానికి గెలిచినటువంటి సర్పంచులమి. అయితే గ్రామంలో అభివృద్ధి జరిగింది పలానా వ్యక్తుల ద్వారాని మేము ఎన్నుకోవడం జరిగింది. కాకపోతే గత 2.5 సంవత్సరాల నుంచి మేము అభివృద్ధి చేసింది అయితే ఎక్కువగా ఏమి లేదు. ఏదో చిన్న చిన్నగా బ్లీచింగ్ చేసుకోవడం, ఆ కచ్చ డ్రైన్స్ బాగు చేసుకోవడం అంతవరకే తప్ప లేదు. అవి చేసుకోవడానికి కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ రిలీజ్ అయినా కూడా ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ నుంచి రిలీజ్ కాలేదు. అంతకుముందు ఇలాగే కమిషనర్ గారిని కలవడం జరిగింది. ఆయన రిక్వెస్ట్ చేసి, సార్ మా బాధలు ఇవి, మీరు కొంచెం బాధ్యతాయుతంగా రహించి మాకు ఫైనాన్స్ అమౌంట్ని శాంక్షన్ చేయవలసిందిగా కోరుతున్నామన్నాం. అప్పుడు కొంత అమౌంట్ రిలీజ్ చేశారు, ఓకే. అలాగే ఈ రోజు కూడా మూకుమ్మడిగా, ఎందుకంటే సచివాలయం ఉన్నాయి సార్, ఆ గ్రామ ఎక్కడైనా సరే సీఎం గారైనా ఎవరైనా గ్రామ సచివాలయాలను వాడుతున్నారు తప్ప గ్రామ పంచాయతీలు అనేది లేదు. వీధి లైట్లు బ్లీచింగ్ వేయాలా లేదా, గ్రామ అభివృద్ధి కోసం మమ్మల్ని ఎన్నుకున్నారా, గ్రామాల భవిష్యత్తు నాశనం చేయడం కోసం ఎన్నుకున్నారా, గ్రామ భవిష్యత్తు కోసం ఎన్నుకున్నట్టయితే మాకు రావాల్సినటువంటి నిధులు మాకు ఇస్తే మా పంచాయతీని అభివృద్ధి చేసుకొని మీకు మాదిరి సంక్షేమం తీసుకుని మీరు ఏ విధంగా అడుగులు ముందరకు వేస్తారు, అదే విధంగా మేము కూడా ముందరకు అడుగులు వేస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. 15 ఆర్థిక సంఘం నిధులు వచ్చినాయి, వచ్చిన 4 రోజులేని, ఎందుకు వేయలేదు? గతంలో 15 ఆర్థిక సంఘం నిధులు తీసుకున్నారు, తిరిగి ఇస్తారా ఎవరా? పంచాయతీల్లో కరెంటు బిల్లు పైన సర్చార్జీ వేస్తా ఉన్నారు. 30 వేలు బిల్లు వచ్చిన దానికి సర్చార్జీ 55 వేలు వచ్చింది. పంచాయతీ కరెంటు బిల్లు కట్టాలా వద్దా? పంచాయతీలు బతకాలా వద్దా?